మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన పనితీరు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయనకి ఇప్పుడు 73 సంవత్సరాలు వచ్చినాయి. కానీ ఆయన సీఎం అయిన కొత్తల్లో నేను అంతకు ముందర కూడా చూశాను ఆయన ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నప్పటి నుంచి చూశాను. అప్పట్లో ఆయనలో ఎంత ఎనర్జీ కనిపించిందో ఇప్పటికీ అదే కనిపిస్తున్నది. ఆయన చేసే పనితీరులో ఏ మార్పు మరి నాకైతే కనపట్టలేదు. ఎందుకు అంటే ఆయన అదేవిధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆయన అదేవిధంగా స్కీమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా అంటే మళ్ళీ రేపు ఎలక్షన్లు జరిగి అధికారంలోకి వస్తే ఎలా చేయాలి, ఏమేమి స్కీమ్స్ ఇవ్వాలి అని దానికి ఒక మహాశక్తి స్కీమ్ ఒకటి పెట్టడం, గ్యాస్ సిలిండర్లు, ఒక 3 గ్యాస్ సిలిండర్లు. మామూలుగా అంత ముందర ఏంటంటే దీపం స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చాడు అన్నమాట. ఒక దీపం స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చినప్పుడు పల్లెటూళ్ళల్లో గ్యాస్ సరఫరా ఎక్కడుంటుంది, సిలిండర్లు ఎవరు ఇస్తారు, నీకు అన్ని గ్యాస్ స్టవ్లు ఎక్కడుంటాయని చెప్పి గొడవ చేశారు. దీపం స్కీమ్ ఏంటంటే ఆ దీపం స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేదన్నమాట, గ్యాస్ స్టవ్లు ఇచ్చేవాడు. గ్యాస్ స్టవ్లు ఇచ్చి గ్యాస్ సిలిండర్లు ఇచ్చి అడవులు నరికి వంట చెరకు కోసం వంట చేయటానికి ఉపయోగించే అది అడవులు నరుకుతున్నారు, అది నరకకూడదు, చెట్లు నరకద్దు, ప్లస్ ఆడవాళ్ళకి పొగ పొయ్యిలు ఉంటాయి కదా, ఆ పొయ్యి పొగ నుంచి వచ్చే ఇబ్బందులు ఉండకూడదు అన్న ఉద్దేశంలో ఆయన 20-30 ఏళ్ల కిందట ఆయన దీపం స్కీమ్ అని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని అందరూ ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఒక స్కీమ్ లాగా తీసుకొని అందరికీ ఇస్తున్నది. ఇప్పుడు మళ్ళీ అదే తీసుకొచ్చేసి 1 సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేద్దాం గవర్నమెంట్ తరఫు నుంచి. దానివల్ల వాళ్ళ మీద ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ధరలు అయితే పెరుగుతున్నాయి. మొన్నేదో ఒక 200-300 తగ్గించింది కేంద్ర ప్రభుత్వం, కానీ మళ్ళీ పెరగటానికి అవకాశం ఉంటుంది. సో పెరగటానికి అవకాశం ఉంది కాబట్టి అది బద్దెన అవుతుంది. ఇన్ని విషయాలు ఆలోచించి 3 సిలిండర్లు మనం ఫ్రీగా ఇద్దాం అన్న ఒక ఒక కొత్త ఆ స్కీమ్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆడపిల్లలకి వాళ్ళకి బస్సులో ఫ్రీగా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆడవాళ్ళు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేదు కొన్ని ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలి, కూరగాయలు అమ్ముకోవాలి, లేకపోతే ఇది జీవనోపాధి కోసం కొంచెం దూరం ట్రావెల్ చేయాలి, లేకపోతే పక్కన విలేజ్ నుంచి సిటీకి వెళ్ళాలి, ఇటువంటి ట్రావెల్ ఫెసిలిటీని కనుక ఆడవాళ్ళకి మనం ఉచితంగా కల్పించాలి అన్న ఒక ఒక ఆలోచన, ఒక దృక్పథం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంత మరి ఇంత సొసైటీ ఇంత డెవలప్ అయింది కదా, అట్లా ఫ్రీ ట్రావెల్ ఎంకరేజ్ చేస్తారా అని చాలామంది ఇప్పుడు విమర్శలు మొదలుపెట్టారు. ఆ ఫ్రీ ట్రావెల్ ఏంటి అంటే అది మనలో ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఆడవాళ్ళు మహిళలు ఫ్రీగా వెళ్ళొచ్చు అంటే వాళ్ళు కొత్త కొత్త జాబ్స్ చేస్తారు, వాళ్ళు కొత్త ఏదన్నా వ్యాపారం స్టార్ట్ చేసుకుంటారు. లేదు ఒక ప్రోడక్ట్లు ఇప్పుడు డోక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, వాటిని అమ్ముకుంటారు పట్టణానికి వెళ్ళి. అది ఇట్ ఈజ్ ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ లాంటిది. అది మియర్ సబ్సిడీ కాదు, కేవలం సబ్సిడీ ఇవ్వటం కాదు. అట్లాగే స్కీమ్స్ అన్నీ కూడా ఆడపిల్లలకి ఒక 1500 రూపాయలు మళ్ళీ పెన్షన్ వచ్చే వరకు అంటే 58 ఇయర్స్ వరకు కొంత అమౌంట్ ఇవ్వటం వాళ్ళకి పాకెట్ మనీ లాగా. సో ఆ విధంగా పిల్లల్ని చదివించుకోవటానికి ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళకి 1 సంవత్సరానికి 15,000 రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి సపోర్ట్ చేయటం, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ అనుకుంటారు అందరూ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేవనే. ఇవన్నీ కూడా ఏంటంటే సొసైటీని ఒక ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి, పిల్లల్ని చదివించుకోవటం లేకపోతే సొంతగా వ్యాపారం చేయటం, ఇవన్నీ కూడా అడ్వాన్స్మెంట్స్ అన్నమాట. ఆ అడ్వాన్స్మెంట్కి హెల్ప్ చేయాలి గవర్నమెంట్. ఆయన ఆలోచించి చేసిన పనులు అన్నమాట ఇవన్నీ. ఒక జనరేషన్ ముందుకు ఆలోచించటం ఆయనకు అలవాటు కాబట్టి ఇటువంటి స్కీమ్స్ తీసుకొస్తాడు. సో ఇటువంటి స్కీమ్స్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను ఇదిగో ఈ రకంగా వెల్ఫేర్ చేయాలి, ఈ రకంగా మనం వాళ్ళని వాళ్ళ జీవితంలో అడ్వాన్స్ కావడానికి మనం హెల్ప్ చేయాలి అన్న ఆలోచన మరి ఆయనకైతే ఇప్పటివరకు ఆయన చెప్తున్న విధానం అయితే అది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి స్కీమ్స్ ఇంకా మరికొన్ని ఇంకా చేసి డైలీ రొటీన్ లైఫ్లో ఉపయోగపడేవి ఏంటి, సామాన్య ప్రజలకి పేదవాళ్ళకి ఉపయోగపడేవి ఏంటి అని ఆలోచించి చేస్తాను అని ఆయన చెప్తున్నారు. అదే విషయాన్ని చాలామంది నమ్ముతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.